ఎల్పిటిసి జెడ్పిటిసి ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది. 8వ తారీఖు పోలింగ్ ఉంటుంది, 10వ తారీఖున కౌంటింగ్ ఉంటుంది. ఎలా చూస్తారు ఎలక్షన్స్? గతంలో ఈ కోర్టు తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కోర్టు ఆదేశాల మేరకు అనుగుణంగానే నడిచింది. ఇప్పుడు కోర్టు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు డేట్ అయ్యి అనౌన్స్ చేసింది. ఏకగ్రీవాల ఆల్బమ్ స్టాలలు 9000 చిల్లర వరకు ఇదైనాయి. ఇంకా 7000 చిల్లర ఎలక్షన్ జరగాల్సి ఉన్నాయి. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ పూర్తిగా జరుగుతాయని భావిస్తున్నాను. ఏ పార్టీకి విజయ అవకాశాలు బాగున్నాయి? ఇంకా వేరే పార్టీకి అవకాశాలు ఎలా ఉంటాయి? ఇంకా పూర్తిగా వైఎస్ఆర్సీపీ బంపర్ మెజార్టీలతో అన్ని మండలాల్లోనూ విజయం ఒరిస్తుందని ఆశిస్తున్నాను. ఏదైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏదైనా సరే త్వరతగతిన అన్ని కార్యక్రమాలన్నీ పూర్తిగా జరిగినాయి. తెలుగుదేశం గవర్నమెంట్లో తాత్కాలికంగా ఏదో గ్రాఫిక్స్ చేసి చూపించారు తప్పితే తెలుగుదేశం గవర్నమెంట్లో అభివృద్ధి అనేది ఏం జరగలేదు. ఇప్పుడు అన్నీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అన్నీ పూర్తిగా జరుగుతున్నాయి. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అంతే. అదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు, బాలకృష్ణ కూడా కలిసి పనిచేయాలి, యువరక్తం రాబోతుంది తెలుగుదేశం పార్టీకి అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడేయన్నీ ఆశాస్పదంగా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన ఒకసారి అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఏ విధమైన ఇప్పుడు వీళ్ళు పార్టీగా ఏ విధమైన అతనికి అవకాశం పెద్దగా ఇవ్వలేదు. అది కాకుండా హరికృష్ణ గారి ఆదేశాల మేరకే జూనియర్ ఎన్టీఆర్ నడుచుకోవడం జరిగింది అప్పుడు. కానీ హరికృష్ణ గారిని పక్కన పెట్టిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఎందుకు వస్తాడు? ఆయన మరణానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు. అయితే తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్స్కి సంబంధించి బీజేపీ జనసేన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి కూడా వస్తున్నారు, పాదయాత్ర కూడా చేస్తామంటున్నారు. ఎలా చూస్తారు మరి? ఏదొచ్చినా పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేసినా ఏం చేసినా జగన్ గారు చేసే పాదయాత్ర నిజమైన పాదయాత్ర. పవన్ కళ్యాణ్ చేసే పాదయాత్ర తాత్కాలికంగానే ఉంటుంది. 4-5 కిలోమీటర్లు నడవడానికి చాలా ఇబ్బంది పడతాడు అతను. అది అతని వల్ల కార్డు పడి ఇదైతే ఏదో బీజేపీ ఏదో ఫోకస్ చేసి చూపిస్తుంది తప్పితే దానివల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు. బీజేపీ పూర్తిగా మెజార్టీ కూడా కోల్పోయే పరిస్థితి ఉంది, డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అయితే బై ఎలక్షన్స్లో అధికార వైఎస్ఆర్సీపీ 4 లక్షలకు పైచీలుగా మెజారిటీ కొడతామని చెప్తున్నారు, సాధ్యమే అంటారు? వాస్తవం వాస్తవంగా వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు. తెలుగుదేశం అయితే పూర్తిగా నిర్లప్తమయ్యే పరిస్థితి ఉంది అక్కడ. అలాగే బీజేపీ కూడా అక్కడ రాష్ట్రంలో బీజేపీ అనేది కనుమరుగయ్యే పరిస్థితి, కొన్నాళ్ళకి కనుమరుగయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే 2024 ఎలక్షన్స్కి సంబంధించి బీజేపీ జనసేన పొత్తులో భాగంగా సీఎం అభ్యర్థిని పవన్ కళ్యాణ్ ఉండాలి అని చెప్పేసి సోమవీరాజు సంకేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ 2024 వరకు చూద్దాం, అసలు వీళ్ళు కలిసి ఉంటారు లేదు. గంటకు ఒక మాట మాట్లాడతాడు పవన్ కళ్యాణ్, వీళ్ళేదో కొంచెం వాళ్ళకి సపోర్ట్ కావాలి కాబట్టి బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ భుజాన్ని వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతని మెంటాలిటీ సరైనది కాదు. అతనికి గంటకు బుద్ధి, ఆయన అయితే స్టాండర్డ్గా ఉంటాడని నమ్మకం లేదు. కాసేపు తెలుగుదేశం అంటాడు, కాసేపు కమ్యూనిస్టులతో కాసేపు అంటాడు, కాసేపు బీజేపీతో అంటాడు. ఏ విధంగా స్టాండర్డ్గా నిర్ణయాలు తీసుకునే ఇది కూడా ఆయనకి మనస్తత్వం లేదు అతనికి. అయితే తిరుపతి పార్లమెంట్లో ఎలక్షన్స్ ప్రచారం జరుగుతుంది, బీజేపీ వైసీపీ మధ్య పాటల వివాదం రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళ పాట కాపీ చేశారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు, బీజేపీ వాళ్ళు. వాస్తవం కదా, వాస్తవం కదా. ఫస్ట్ అది జగన్ గారికి అది కంపోజ్ చేసిన పాట అది, తర్వాత వీళ్ళు వెళ్ళి దాన్ని ఏదో ఇది చేసుకొని వాళ్ళు అదే ఆ అమ్మాయితో గాయకురాలతో పాడిచ్చారు. అదైతే ఏంటంటే పెద్ద విషయం కాదు. అది మొదటి నుంచే వైఎస్ఆర్సీపీకి పనిచేశారు వాళ్ళు, పాటలు పాడారు వాళ్ళు, అవి హిట్ అయినాయి. దాన్ని వీళ్ళేదో కాపీ కొట్టే ప్రయత్నం అయితే చేశారు, అంతే, వేరే అయింది కాదు.